హ్యాష్ట్యాగ్ ఆస్క్ డాక్టర్ జాన్వాట్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. కింగ్స్ క్రియేషన్స్. హాయ్ సార్, మై ఏజ్ ఈజ్ 28 ఇయర్స్. మై టెస్టోస్టెరోన్ టోటల్ కేమ్ 400 nanograms పర్ డెసిలీటర్ ఇన్ బ్లడ్ టెస్ట్. నౌ డాక్టర్ హెస్ సజెస్టెడ్ ఫర్ టెస్టోస్టెరోన్ రిప్లేస్మెంట్ థెరపీ. మై డౌట్ ఈజ్ ఐఎమ్ ఆల్రెడీ యూజింగ్ మినాక్సిడ్ అండ్ ఫినాస్టైడ్ 1 mg టాబ్లెట్స్. సో నౌ కెన్ ఐ టేక్ టీఆర్టీ అలాంగ్ విత్ మినాక్సిడ్ అండ్ ఫినాస్టైడ్? మీ వయసు 28 సంవత్సరాలు అంటున్నారు, అండ్ మీకు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మీ టెస్టోస్టెరోన్ లెవెల్ అనేటువంటిది 400 nanograms పర్ డెసిలీటర్ ఉంది. నార్మల్గా అయితే అది 300 నుంచి 1000 దాకా ఉంటుంది. ఇప్పుడు మీ డాక్టర్ గారు సజెస్ట్ చేశారంటున్నారు టెస్టోస్టెరోన్ రిప్లేస్మెంట్ థెరపీ, అంటే ఎక్స్టర్నల్గా టెస్టోస్టెరోన్ ఇంజెక్షన్స్ తీసుకోమని. బట్ ఎవ్వరు కూడా జస్ట్ రిపోర్ట్స్ చూసి మీకు ఎక్స్టర్నల్గా టెస్టోస్టెరోన్ అనేటువంటిది ఇవ్వరు, అన్లెస్ అండ్ అంటిల్ దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ రీజన్, అంటే మీ బాడీలో టెస్టోస్టెరోన్ తక్కువ కావడం వల్ల ఏమైనా సిమ్టమ్స్ కానీ దానికి సంబంధించిన సైన్స్ కానీ అవి కనిపిస్తే అప్పుడు సజెస్ట్ చేస్తారు. అప్పుడు కూడా ఫర్దర్ ఇంకా అదర్ హార్మోన్స్ని ఇవాల్యుయేట్ చేస్తారు, ఫ్రీ టెస్టోస్టెరోన్, టోటల్ టెస్టోస్టెరోన్ ఇవాల్యుయేట్ చేస్తారు. అలా ఇవాల్యుయేట్ చేసిన తర్వాత మీ బాడీని కూడా ఇవాల్యుయేట్ చేసి అప్పుడు నిజంగా అవసరమైతే ఇస్తారు. బట్ 28 ఇయర్స్ అనే చిన్న ఏజ్లో దాదాపుగా టెస్టోస్టెరోన్ రిప్లేస్మెంట్ థెరపీ ఇవ్వరు. ఒకవేళ మీ డాక్టర్ ఇవ్వాలి అని అంటున్నారంటే ఒకసారి ప్రాపర్గా రీజన్స్ని ఇవాల్యుయేట్ చేయండి, అవసరమైతే ఇంకొక సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోండి. ఇప్పుడు సెకండ్ ఒపీనియన్ ఎవరి దగ్గర తీసుకోవాలి అంటే మీరు యూరాలజిస్ట్ దగ్గర కానీ లేదా ఆండ్రాలజిస్ట్ దగ్గర కానీ వీటి గురించి ప్రత్యేకించి మీ టెస్ట్లన్నీ చూపించండి. మీ ప్రాబ్లం ఏదైనా ఉందనుకోండి దాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, అండ్ ఫినాస్టైడ్ వల్ల ఇంకేమైనా ఇబ్బందులు ఒకవేళ ఫేస్ చేస్తుంటే ఆ పాయింట్స్ కూడా తనకు చెప్పండి. అప్పుడు నిజంగా అవసరం అనుకొని మీ బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాని కరెక్షన్కి ఈ టెస్టోస్టెరోన్ అవసరము అనుకుంటే అప్పుడే మీకు ఈ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు. అదర్వైజ్ మనం ట్రీట్ చేస్తున్నది ఏంటి అంటే మనం ట్రీట్ చేస్తున్నది మనిషిని, మనం ట్రీట్ చేస్తున్నది ఆ హ్యూమన్ని, అంతేగాని పేపర్ మీద వచ్చిన కొన్ని నంబర్లని కాదు. అందుకనే ఒకటికి 2 సార్లు ఆలోచించి మంచి డాక్టర్ దగ్గర సలహా తీసుకోండి. మీకు అందరికీ డౌట్ రావచ్చు యూరాలజిస్ట్ అంటే ఎవరబ్బా అని. యూరాలజిస్ట్ అంటే ఎవరు, ఏం చేస్తారు అనేటువంటి దాని విషయంలో నేను ఒక చిన్న వీడియో తయారు చేశాను, లింక్ అనేటువంటి డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చూడండి. మీకు దగ్గరలో ఉన్న ఒక ప్రాపర్ క్వాలిఫైడ్ యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.